వెల్కమ్ టు సీఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కాకర్ల సురేష్ మొదటి జన్మదినోత్సవ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 17 పంచాయతీల టీడీపీ నాయకులు కార్యకర్తలతో స్థానిక బస్టాండ్ సెంటర్ ఆవరణలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కేకులు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం మండల కన్వీనర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులకు కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ద్వారా బీజేపీ జనసేన సహకారంతో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాకర్ల సురేష్ విజయానికి తోడ్పడ్డారన్నారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కాకర్ల సురేష్పై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనతో పాటు మండలంలోనే ప్రతి నాయకుడిపై ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోజుపాతల వెంకటరమణయ్య, పూనూరు భాస్కర్ రెడ్డి, కూరపాటి మాలకొండారెడ్డి, మునగాల తిరుమల రెడ్డి, దగ్గుబాటి మాల్యాద్రి రెడ్డి, కంచర్ల వినోద్ నాయుడు, సుబ్బారెడ్డి, అప్పల నాయుడు, మట్టపు కొండలరావు, మస్తాన్ రెడ్డి, ఏగూరి రఘు, ఒంగోలు మదన్, నక్కా మాధవరావు, మారుబోయిన సుందరయ్య, మారుబోయిన నారాయణ, వడ్డే శ్రీనాథ్ రెడ్డి, తోటా మహదేవ, మందపల్లి మాల్యాద్రి, సింగమనేని మనోజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి శాసనసభ్యుడు, మన నియోజకవర్గ ముద్దుబిడ్డ కాకర్ల సురేష్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో కేక్ కట్ చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. సురేష్ అన్న మనకి ఎమ్మెల్యేగా రావటం మన ప్రాంతం చేసుకున్న ఎంతో అదృష్టం. సురేష్ అన్న గెలిచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే జలదింగి పంచాయతీ కానీ, ఉదయగిరి నియోజకవర్గం కానీ, రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో కొంచెం మార్పు కనిపిస్తూ ఈరోజు జలదింగి పంచాయతీలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో సురేష్ అన్న నాయకత్వంలో గ్రామ పంచాయతీలు అయితే ఏమి, ఉదయగిరి నియోజకవర్గం అయితే ఏమి, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ మినిస్టర్ గారి నాయకత్వంలో మన పంచాయతీలు కానీ రాష్ట్రం మొత్తం పంచాయతీలన్నీ అభివృద్ధి పదంలో నడుస్తాయని చెప్పి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నలదింగి హెడ్ క్వార్టర్లో కాకర్ల సురేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామంటే మన అందరం కలిసి కూడా విజయం సాధించి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాకర్ల సురేష్ గారు అతి కొద్ది కాలంలోనే ఈ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారి మెప్పుతో వాళ్ళ అభిమానాన్ని చొరవగోరి ఉదయగిరి టికెట్ సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఈ నియోజకవర్గం 2019 ఎలక్షన్లో 36,000 పైచిలుకతో ఓడిపోయిన నియోజకవర్గం లేకొచ్చి మళ్ళా మనం అందరం కూడా కష్టపడబట్టే కాకర్ల సురేష్ గారు ఇంతమించు 9,000 చిల్లర ఓటుతో గెలవగలిగాడు. సురేష్ గారి మీద ఉండే నమ్మకాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి మన మండలంలో, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారికి అభివృద్ధికి మనం అందరం కూడా ఎంతో దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో మనం అందరం కూడా సమన్వయంతో ఉంటేనే గ్రామంలో ఏ పని చేయడానికైనా ఒక భరోసా ఉంటుంది. మనం చిన్న చిన్న విభేదాలు పెట్టుకొని ఆయన పార్టీ ఈయన పార్టీ అనేది కాకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాకర్ల సురేష్ గారికి స్వాగతం చెప్పి గ్రామం కానీ, మండలం కానీ, నియోజకవర్గం కానీ ఎంతైనా అభివృద్ధి చేయించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, మన దమ్మలపాలెం మన మండలంలో తొట్ట తొలిసూరి దమ్మలపాలెంలో గ్రామ పంచాయతీ దర్బార్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి అందరు కూడా నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఒక ఆదర్శమైన కొత్త కోణంలో పంచాయతీల అభివృద్ధికి దోహదపడ్డటువంటి వ్యక్తి
మన కాకర సురేష్ గారు అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే మన సురేష్ గారికి ఇప్పుడుండే నాయకులకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ గ్రామం ఈ మండలం చాలా ఎనగబడిపోయింది. గతంలో రైతులు పైరేసి నీళ్లు రాక ఎండబెట్టుకున్న రోజులున్నాయి. ఈరోజు సోమశిలకి 50 పైసలు TMC నీళ్లు వచ్చింది. మనం అందరం కూడా సురేష్ గారికి విన్నవించుకొని ఈ మండలాన్ని శస్యశ్యామలం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఉదయగిరి నియోజకవర్గంలో నల్లలింక మండలం ఒక్కటే నీటిపారుదల వస్తుంది. ఈ నీటిపారుదల వస్తుండే ఈ మండలాన్ని మీరు శస్యశ్యామలం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేయాలా. అలాగే 5 సంవత్సరాల నుంచి ఒక్క పంట కాలం కూడా పూడికి తీసిన పాపాను బాల ఇప్పుడు సురేష్ గారు ఈ మధ్య గౌరవనీయులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి జన్మదిన వేడుకలకు హాజరైనటువంటి మండల నాయకులు గ్రామాల బిజెపి నాయకులకు అన్ని పార్టీల కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మన ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు, అందరూ అంటూ ఉంటారు కూడా. ఈ మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో నా వంతు నేను కృషి చేస్తానని ముందుకొచ్చి ఆయన మొట్టమొదటిసారిగా టికెట్ తెచ్చుకొని అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకొని ఈరోజు ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఉన్నటువంటి కాకర్ల సురేష్ గారికి జన్మదిన వేడుకలు మన అందరి తరఫున తెలియజేస్తూ మరి అన్ని కార్యక్రమాలకి అందరూ సకుటుంబ సమేతంగా వచ్చి సురేష్ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నందుకు మరి అందరి తరఫున మండల నాయకుల తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని పత్రాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై టిడిపి. ఈరోజు మన ఎమ్మెల్యే గారైనటువంటి కాకర్ల సురేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడానికి గ్రామ 17 పంచాయతీల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదానికి మన మండల కలిగినటువంటి పురుగొట్టు పదమూడు రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ ఇబ్బంది చేసినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.